బైబిల్ ఇతవన్నం మంచిది. ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000 మంది పంచిపెట్టినారు, సంతోషం తిన్నారు, వెళ్ళారు. వారి అక్కర్లన్నీ కూడా తీరుతూ వచ్చినాయి. సృష్టిలో అక్కర కూడా తీరింది. మరి ఉదయకాలం దేవుని ఆరాధించడానికి వచ్చిన నీ అక్కర నా అక్కర తీరుతూ వచ్చిందా? యథార్థమైన ఆరాధన, యథార్థమైన స్తుతి దేవునికి మనం చెల్లించాలి. రండి, ఆరాధనకు వెళ్ళక మునుపు కొన్ని లేఖనాలు చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 42వ కీర్తన 1వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 42వ కీర్తన 1వ వచనము మనం కలిసి అవడానికి ప్రయత్నం చేద్దాం. మీ భాగాన్ని గట్టిగా, స్పష్టంగా, గంభీరంగా, తప్పులు లేకుండా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని సహాయం కోసమే ప్రార్థన చేసుకుందాం. మోకరలని అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయించున్నాము దేవా, నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ అనాది సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే పాపలమైన మమ్మల్ని రక్షించి దేవా మీరు ప్రేమించి క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయ కాలంలో ప్రభా మిమ్మల్ని పాటల ద్వారా మిమ్మల్ని కనపరచడానికై మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తిరిగి దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు ఇచ్చిన లేఖనాలు ఆధారం చేసుకొని ఉదయ కాలంలో ప్రభావం మిమ్మల్ని ఆరాధించడానికై మీరు తీసుకొస్తూ వచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు కొందవలు. దేవ చదువుకునే భాగమును కూడా తండ్రి మీరు మా ఆత్మ అక్కరు కలిగి పంచిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆనాడు 5 రొట్టెలు ఉన్న చేపలు 5,000 మందికి ఏ విధంగా పంచిపెడుతూ వచ్చినారు, ఏ విధంగా 12 గంపలు మిగులుతూ వచ్చినావు, ఆనాడు దేవుడి నాడున్నావు. దేవ మా అక్కరు కలిగి మీరు పంచిపెట్టి మా యొక్క ఆరాధన మీద మీరు ఆశనుడు కావడానికై మీరు ఇష్టమని దాన్ని బట్టి కూడా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మాకు కాదే మా కాదు, మీ కృపా సత్యమునికే మహిమ కలుగునుగా కని ఉదయ కాలంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం, మీరు సహాయం చేస్తురండి. దేవ ఈ గుడిని అపాత్రని దేవ మీ సర్వసాటి మరుగు చేయండి, కేవలం మీ నోటి పొరుగు వాడుకుంటుండీ. మీ పరిశుద్ధాత్మక అభిషేకం దయచేస్తున్నా ప్రార్థన చేస్తున్నాను. దేవ నా యొక్క మా యొక్క గమనములు ఐదుగా వెళ్లకుండా మీ వైపు ఉండడానికి మీరు సహాయం చేస్తురండి. మీ వాక్యం ఉండడానికి మీరు సహాయం చేస్తున్నా ప్రార్థన చేస్తున్నాం. దేవ చిన్న పిల్లలు కూడా అట్టిరిక మౌనం కూర్చోవడానికి మీరు సహాయం చేస్తురండి. వచ్చిన వీడియోలు బట్టి మీకు అందరూ రావాల్సిన వారు మార్గ మధ్యలో దగ్గర ఉన్నారు, త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవతండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకు మెరుగుగా కాండ 4:12 ఫిలిప్పీ 4:10 నెరవేర్చమని వారి కనులెత్తి చూడగా యేసు తప్ప వారి కనపడలేదని వాగ్దానం సంపూర్ణ నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ కనిపించి కనబడని చేక శక్తులందుక శక్తులను విశ్వాసంతో నజనేసి బంధిస్తున్నాం. ప్రభా మీరు తప్ప మాకెవరు కనిపించుకుందరు గాక మీ సన్నిధిని మీరు పూర్తిగా కనిపించి సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పెట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క కీర్తన గ్రంథము గురించి మనకు దాదాపు బాగా తెలుసు, ఎందుకంటే అనేక విధాలుగా అనేక మంది వివరిస్తూ వచ్చినారు, ధ్యానిస్తూ వచ్చినాం. అయితే ఈ యొక్క కీర్తన గ్రంథాన్ని దావీదు రాజు ఒక్కడే రాయలేదు, కానీ ఐదేతులుగా భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు రాయించబెడుతూ వచ్చినారు. వీటిలో 5 భాగాలు ఉన్నాయి. ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ, పంచమ అనే స్కంధాలు 5 ఉన్నాయి. అయితే ఈ యొక్క ద్వితీయ స్కందములని మొదటి భాగమైన ఈ యొక్క 42 కీర్తనను కోరహ కుమారులు రాస్తూ వచ్చినారు. ఈ యొక్క కోరహ కుమారుల యొక్క ఆశ, వాళ్ళ హృదయంలో ఉన్న వాంఛ ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇక 42వ కీర్తన నుంచి రాస్తూ వచ్చినారు. అయితే ఇక్కడ కీర్తనకారుడు మొదటి వచనంలో తను వాడుతున్న భాషను మనం గమనించినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఒక వ్యక్తి దాహమైనప్పుడు లేక దప్పిగా ఉన్నప్పుడు అతనికి కొన్ని నీళ్లు మాత్రం అవసరం. ఏమండి, వాగులు అవసరమా, కాలువలు అవసరమా, చెరువులు అవసరమా? లేదుగా, తనకు కావాల్సింది కొంచెం నీళ్ళు అవసరం. అయితే ఇక్కడ కౌరవ కుమారులు రాస్తూ వచ్చిన మాట
నీటి వాగుల కొరకు కాటి యొక్క దుప్పి అనగా మనం గమనించినట్లయితే చదువుకున్న వారు ఉన్నారు కాబట్టి ఒకవేళ తప్పు చెప్పినా అపార్థం చేసుకోవద్దు దుప్పి మాలగా దేనంటారు జింకను లేడీ ఏదైనా పర్యాయపదాలు అంతేగా అయితే ఈ దుప్పి విషయం మనం గమనించినట్లయితే దాని చరిత్ర కొంత తెలుసుకున్నట్లయితే మనం ముందుకెళ్ళడానికి ఏమైనా ప్రయత్నం చేద్దాం ఈ దుప్పి ఎందుకు నీటి వాగుల కొరకు తను ఆశపడుతూ ఉంది అనంటే వాస్తవికంగా అడవిలో జీవిస్తున్న ప్రతి మృగము జంతువు పక్షులన్నీ కూడా ఇక వేసవి కాలములో అనగా ఎండాకాలములో ఇక నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి ఆహారం తిన్న తర్వాత ఒకవేళ తినకపోయినా సరే ఆ యొక్క అరణ్యంలో లేకపోతే అడవిలో ఆ యొక్క నీళ్లు వాటికి దొరకవు ఈ దుప్పి ఏం చేస్తుందంటే ఆ యొక్క నీటి దాహం తీర్చుకోవడానికై దప్పిక తీర్చుకోవడానికై ఈ యొక్క దుప్పి ఆ రీతిలుగా తన యొక్క చూపును దూరం చూపుతుంది ఎప్పుడైతే చూస్తుందో దానికి కొంత దూరమున ఎండమావులు అనేటి కనిపిస్తాయి ఎండమావులు అనంటే మనకు అందరికీ తెలుసు అయినా కూడా కొంచెం అర్థమైందని చెప్తాను ఈ యొక్క ఎండాకాలము మనం తారు రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు కొంచెం దూరంలో నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి అక్కడ పొగలు కొంచెం పైకి వెళ్ళినట్టు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే అక్కడికి వెళ్తేనే ఏముండవు నీళ్లు ఉండవు పొగ ఉండదు దాని ఎండమావులు అంటారు కాబట్టి దుప్పి కూడా తన యొక్క దాహార్తిని తీర్చుకోవడానికై ఇది ఏం చేస్తుందంటే ఆ యొక్క ఎండమావుల దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్లు దొరకవు దొరకపోయేటప్పటికీ కొంత నిరాశ పడిన తర్వాత మళ్ళీ తన చూపు చూసిన తర్వాత మళ్ళీ కొద్ది దూరంలో ఒక కొలను కనిపిస్తుంది అక్కడికి పరిగెత్తుకుని వెళ్తుంది అది కూడా ఎండమావే ఈ విధంగా అది పరిగెత్తి పరిగెత్తి ఒకనొక సమయమున తను ఏం చేస్తానంటే తను వెళ్ళవలసిన మార్గం వెళ్లకుండా ఈ యొక్క ఎండమావి వెంట పరిగెడుతున్న బట్టి అది దారి తొలగి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత తనకి దిక్కు తెలియని పరిస్థితి ఎక్కడికైతే వెళ్తుందంటే అది అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ తన శత్రువైన ఆ యొక్క సింహము లేక పులులు నివసించే స్థలానికి వెళుతుంది వెళ్ళిన తర్వాత ఆ యొక్క సింహము గాంధిస్తుంది శబ్దం చేస్తుంది శబ్దం చేసిన తర్వాత ఈ దుప్పి ఏం చేస్తుందంటే తనకు ప్రాణరక్షణ అవసరం కాబట్టి ఆ యొక్క సింహం యొక్క చేతిలో నోటిలో పడకుండా తన తప్పింపబడనికై అది పరిగెత్తడం ప్రారంభిస్తుంది అనేక జింకలు లేక ఈ దుప్పిలు ఏం చేస్తాయంటే ఆ యొక్క సింహం యొక్క దాటికి తట్టుకోలేక కొన్ని చనిపోతూ ఉంటాయి అయితే ఈ యొక్క దుప్పి ఏం చేస్తుందంటే ఆ యొక్క సింహం యొక్క బారి నుంచి తప్పించబడడానికై ఇది ఏం చేస్తుందంటే పరిగెత్తూ పరిగెత్తూ ఉంటుంది అయితే పరిగెత్తు ఉన్నప్పుడు కూడా తనకి చూపు ఎక్కడ ఉంటుందంటే ఏ చెట్టు మీదకు పుట్ట మీదకు వెళ్ళాలని ఉండదు కానీ అయితే దుప్పి యొక్క చూపు తన యొక్క శ్రేయస్సు ఏదంటే నీటి వాగు అనేది అని గుర్తుపెట్టుకునింది కానీ ఎందుకంటే ఈ యొక్క దుప్పి అటు ఇటు చూస్తూ కింద చూపు చూస్తూనే వెళ్తుంది కానీ ఎప్పుడైతే తనకు నీటి వాగులు కనిపిస్తాయో ఒక కాలువ కనిపిస్తుందో ఒక పెద్ద ప్రవాహం కనిపిస్తుందో వెంటనే ఈ యొక్క దుప్పి ఏం చేస్తుందంటే ఆ యొక్క నీళ్ళలో దుమికేస్తుంది దుమికేసిన తర్వాత తన పొడవాటైన కొమ్ములు ఉంటాయి కదా దాన్ని ఏం చేస్తాయంటే వెనక వైపు నిలబెట్టి సపోర్ట్ చేసుకుని భూమి కానిచ్చిన తర్వాత ఈ నాలుగు కాళ్ళు పైకి పెట్టి ఆ యొక్క రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రాలతో ఏం చేస్తాయంటే కొంచెం కనిపించేటట్టుగా నీళ్ళ పై భాగాన ముక్కులు చూపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ యొక్క దుప్పి ఈ యొక్క సింహం యొక్క బారి నుంచి తప్పించుకుంటుంది తప్పించుకున్న తర్వాత అది నీళ్ళలో ఉన్న తర్వాత ఈ యొక్క సింహం ఏం చేస్తుందండి తిరిగి తిరిగి ఎత్తుకుంటూ వస్తుంది వచ్చిన తర్వాత దీని అలికిడి కనపరాదు ఏ అలికిడి దుప్పి యొక్క అలికిడి కనపరాదు కనిపించకపోయినప్పుడు ఇక సింహం ఏం చేస్తుందంటే ఈ దీంట్లో ఉన్న శ్వాసను గట్టిగా గాలి పీలుస్తుంది కారణం ఎందుకంటే దుప్పి నుంచి ఒక దుర్వాసన అనేది వస్తుందట దానికి కాబట్టి ఆ యొక్క వాసనను అనుసరించి ఇది ఎక్కడుందో పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా గాలి పీల్చినప్పుడు ఈ యొక్క నీళ్ళల్లో ఇది దాగి ఉంది కాబట్టి ఆ యొక్క దుప్పి యొక్క వాసన బయటకు రాదు అప్పుడు ఇదేమనుకుంటుందంటే ఈ యొక్క సింహము అరే తప్పించుకుని పోయింది అని చెప్పి ఉద్దేశంతో అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దుప్పి ఆ యొక్క నీళ్ళలో నుంచి వచ్చిన తర్వాత తనివి తీర నీళ్లు తాగి ఎక్కడికి వెళ్తుంది తన చోటు తనకి వెళ్తుంది అందుకు ఈ కీర్తనకారుడు
ఎందుకు ఇదంతా ఉద్గతం చెప్పాల్సిందంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఇప్పుడు అర్థమైందా ఈ దుప్పి ఎందుకు నీటి వాగుల కోసం ఆశపడిందంటే తన యొక్క ప్రాణమును దక్కించుకునే దానికి, అనగా శత్రు యొక్క ఆ యొక్క సింహము నుంచి ఆ యొక్క నోట నుంచి పడకుండా అది తప్పించబడడానికై ఈ యొక్క దుప్పి ఆ యొక్క నీటి వాగులను కోరుకుంటూ వచ్చింది. అదే విధానంలో నీవు నేను కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నమ్మకం మునుపు కూడా మనకు శత్రువు ఎవరండి? ఎవరు? పేతురు రాసిన మధుర పత్రిక 5:8 వచ్చినాం. ఏ పలకరు? వాడు ఎవరిని మెరుగుదరా అని చెప్పి గర్జించి సింహం వల్ల పరిగెత్తా ఉన్నారు. మనం కూడా ఆ యొక్క దుప్పి ఏ విధంగా నీటి వాగుల కొరకు పరిగెత్తా వచ్చిందో నీవు నేను కూడా నీటి వాగుల కోసం క్షమించండి ఎండమామల కోసం పరిగెత్తి వచ్చినాం. ఏంటి ఎండమామలు? దానికేమో అడవిలో నీటి కొలను మాత్రం కనిపిస్తూ వచ్చినాయి, మనకి ఎండమామలు కనిపిస్తూ వచ్చినాయంట. ఏంటి? చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 వచ్చినాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 వచ్చినాం. కాబట్టి ఒకప్పుడు కేక అరణ్యములు లేకపోతే అరణ్యములు తిరుగుతున్న ఆ యొక్క దుప్పికి ఏ విధంగా తిరుగుతూ వచ్చిందో ఎండమావుల కోసమై ఆశపడి పరిగెత్తు వచ్చిందో అదే విధానంలో లోకమనే అరణ్యంలో కూడా నీవు నేను కూడా ఈ యొక్క ఎండమావులు వెంట పడుతూ వచ్చినాం. ఏంటి మొట్టమొదటి ఎండమావు అంటే శరీరాశ. శరీరాశ ఏమిటండి? ఏమి తినాలా, ఏమి ధరించాలా, ఏమి రాసుకోవాలా, ఏమి సెంటు కొట్టుకోవాలా, ఏది అనేక సందర్భాల్లో ఏం కొట్టుకునేది అర్థం కాదు. 2-3 సెంట్లు కొట్టుకుని వస్తాం. ఈ వాసన ఆ వాసన పడక కొంతమందికి ఏమవుతుంది? ఏం బలకరు ఏమవుతుంది? నేను కొడతారా లే సెంటు? మన ఊరికి అలవాటు ప్రకారం ఏదో ఒకటి స్ప్రే చేసుకుందా అని చెప్పి కొడతారు చూసిన, ఏదో మాటలు పడి ఏం కొట్టా తెలుసు, మూవ్ కొట్టినా మంట ఎత్తుకునేది శరీరం. ఏం అర్థం కాలేదు నాకు. ఏంది ఇది మూవ్ కొడతారు, ఏం వాసన, మోకాల నొప్పుల వాసన వస్తుంది ఏంది అనుకుంటే ఏముందంట, మూవ్ కొడితే మళ్ళీ మూవ్ మంట పోయేదానికి దాన్ని కొట్టిన అది ఇది రెండు గందరగోళం ఇది సాయంత్రానికి. ఆశ ఏం ఆశ? శరీరాశ. ఎండమావి పరిగెత్త వచ్చినాం. ఆనాడు ఆ యొక్క దుప్పి ఎండమావి కోసం ఏదైనా పరిగెత్త వచ్చిందో లోకమైన అరణ్యములు కూడా నీవి నేను కూడా ఏం చేస్తూ వచ్చినామంట, శరీరాశ కోసమే పరిగెత్తు వచ్చినాం. సాతానుడు ఎవరిని మిగుదరా అని చెప్పాడు. ఏం చేస్తాంట? ఆ యొక్క దుప్పిని ఏ విధంగా వేటాడుతూ వచ్చినాడు, నిన్ను నన్ను కూడా వేటాడుతూ వచ్చినాడు. 2 ఎండమావిని గమనించినట్లయితే నేత్రాశ కూర్చున్నాము కానీ ఆ యొక్క అరణ్యంలో కీకారణ్యంలో ఏ విధంగా ఆ యొక్క దుప్పి తిరుగుతూ ఉందో అదేవిధంగా మన యొక్క ఆలోచనలు దూరని స్థలంలోనికి ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉన్నాయి. మనందరూ కూడా పాడు చేస్తూ ఉంది ఈ దురాశ నుంచి కూడా, నేత్రాశ నుంచి కూడా, అనే ఎండమావు నుంచి కూడా మనం పరిగెత్తా వచ్చినాం. ఇంకా శరీరాశ నేత్రాశ ఇంకా కొట్టింది జీవపడ్డమ్మం మనల్ని మనమే పొగుడుకుంటా. వీటన్నిటి విషయంలో మనం పరిగెత్త వచ్చినాం, సాతాను యొక్క చిక్కుతో వచ్చినాం. అయితే ఆ యొక్క దుప్పి ఏ విధంగా ఆ యొక్క నీటి వాగులు దూగుతూ వచ్చిందో ఆ దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు నీకు నాకు ఏం చేసినాడో తెలుసా? దుప్పికేమి నీటి వాగు దాగుచోటు ఇచ్చినాడు, మనకెవరు ఇచ్చినా అంటారని చూద్దాం. 32:7 చదవాలి. 32:7 చాలు. నా దాగుచోటు అనగా దుప్పికి నీటి వాగులు దాగుచోటు, నీకు నాకు సాతాను దాగుచోటుకు వచ్చినాడు, పీల్చి పిప్పి చేస్తూ వచ్చినాడు. నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఎంత ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ కూడా నెమ్మది లేని జీవితంలో జీవిస్తూ వచ్చినాం. ఏదో కోరత, ఏదో లోటు అనేక విధాలుగా అనుభవిస్తూ ఉన్నాం. ఆరోగ్యం పాడైపోయింది, నెమ్మది లేని పరిస్థితులు ఉంటొచ్చినాం, దిక్కుదేని పరిస్థితులు ఉంటొచ్చినాం. దాగుచోట ఏదో కనిపించడంలో సాతానుడు నిన్ను బంధించేదానికి పరిగెత్తా ఉన్నాడు. మనం ఎండమావులను ఆధారం చేసుకుని పరిగెత్తా వచ్చినాం. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు
ఆ పాప బోధిష్టమైన ఈ లోకాన్ని ప్రేమించిన వాడై ఆ కల్వర్ సిలువలో తన బలిగా అవడానికై ఆయన శరీరధారిగా ఈ భూలోకాన్ని దిగి వస్తూ వచ్చినాడు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ప్రేమించినాడు. ఆయన ఒక తీర్మానం చేసుకోవాలి, ఒకే తీర్మానం మీద ఉంటూ వచ్చినాడు. తనైన దేవుడు అంటూ వచ్చినాడు, అయ్యా ఈ మనుషుల్ని భూమి మీద సృష్టించిన, అయితే వీరు నాకు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు, వీరు లోపడడం లేదు, వీరు నిత్య నరకాని మీద నాకు ఇష్టం లేదు అని అంటేనే కుమారుడు అంటూ వచ్చినాడు. ఎటువంటి మాటకు అవకాశం ఇవ్వకుండా ఒకే ఒక మాట చెప్తూ వచ్చినాడు, నేను వెళ్తా. ఎవరి కోసము? పాడైపోయిన మానవుని బాగు చేసేదానికి, చెడిపోయిన మానవుణ్ణి బాగు చేస్తానికి, చక్క చేస్తానికి. అయ్యా నేను వెళ్తా. తండ్రి దేవుడు అంటూ వచ్చినాడు, దేవదూతలు అంటూ వచ్చినారు, ఓ ప్రభు, ఓ నా కుమారుడా, నువ్వు వెళితే నేను అవమానం చేస్తారయ్యా, నువ్వు వెళ్తాయి హేళన చేస్తారయ్యా, నీ మీద నిందరు మోపుతారు, నిన్ను కొడతారు, నిన్ను ఉమ్మి వేస్తారు, నిన్ను సిలువు కప్పచెప్తారు, అనేక విధాలుగా మానసికమైన కురంగుదలకు నేను తీసుకొస్తారు, నీ యొక్క చెమట బిందువులు నేల మీద పెడితే రక్తపు బిందువులు మాత్రమవుతాయి, కాలం మీద కలుస్తా, అంత మానసికమైన కురంగుదలకు నేను తీసుకొస్తారు అన్నప్పుడు కుమారుడైన దేవుడు ఏమంటూ వచ్చినాడు తెలుసా? నా బిడ్డల కోసం నేనేమేనిస్తా, నాకు సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు, నాకు సెకండ్ ఆప్షన్ అవసరం లేదు, నాకు ఒకటే ఆప్షన్, ఒకటే ఒపీనియన్. ఏమిటది? నా బిడ్డల కోసం నేను ప్రారంభిస్తా. ఎందుకు తెలుసా? వారికి దాగుచోటు లేదు, వారికి దాగుచోటు కింద దాక్కుంటున్నారు కానీ సరైన ఆశ్రయం లేదు వాళ్ళకు. కాబట్టి నా దాగుచోటుగా నేను వస్తా, నా ప్రాణం వారి కోసమే ధారకు వస్తా, వారి కోసమే చనిపోతా, సమాధి చేయబెడతా, తిరిగి మూడోదని ముందేస్తా, తిరిగి రారాజుగా న్యాయపతిగా రాబోతా అని చెప్పి ఆ దేవాది దేవుడు కల్వరి సిలువలో నీ కోసమే నా కోసమే ఏం చేసినాడైనా బలవుతూ వచ్చినాడు. ఆ తద్వారా నీకు నాకు పాపం విమోచన, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, మరణం నుంచి సమాధి నుంచి విడుదల దయచేసినాడు ఆ దేవాది దేవుడు. అందుని బట్టి ఉదయకాలంలో దేవుని ఏం చేయాలంట? ఆరాధించాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము ఈ కోసం. దేనికోసం ఆశపడతా ఉందండి? ఏది దాగుచోటు? దుప్పి నీళ్ళలో ఆ వాగులు దొక్కపోతే, అది ఆశ్రయం చేసుకోకపోతే సింహం యొక్క నోటికి చిక్కేది. ఈనాడు నీకు నాకు ఆశ్రయం ఏంటంటే దేవుడే. దేవా నీవే నా దాగు చోటు. ఎందుకు తెలుసా? ఆ దాగు చోటులో నీవు నేను ఉన్నట్లయితే ఏముండదంటే మరణ భయం ఉండదు. మొట్టమొదటి మనం గమనించినట్లయితే దాగు చోటులు ఇప్పుడు ఆ యొక్క దుప్పి నీళ్ళ దుమికింది, అది అక్కడ దాక్కునింది, దానికి ఇప్పుడు ఏం లేదంట? మరణ భయం లేదు. ఇదే మధ్య అదే కాలంలో ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా మన యొక్క జీవితాల్లో ప్రభు యేసుక్రీస్తువు యొక్క దగ్గరికి దాగు చోటుకు వచ్చినట్లయితే మనకేం లేదు, ఇప్పుడు మరణ భయం లేదు. అందుకంటాడు కదా రోమీలకు రాసిన పత్రిక 8:1 వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8:1 వచనం, కాబట్టి ఇప్పుడు, నిన్న కాదు, మొన్న కాదు, ఆదివారం కాదు, రేపు కాదు, ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏం లేదంట? ఏ శిక్ష విధి లేదు. ఉన్నావా? దాగు చోటుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావా అని ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క దాగు చోటులను ఉన్నట్లయితే నీకు ఏ శిక్ష విధి లేదు. తప్పించబడ్డావు, మరణం నుంచి తప్పిదం. మనకు శత్రు యొక్క భయం లేదు. ఎవరు మినుగుదని చెప్పి వాడు గర్జించే సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు కానీ వాని యొక్క నుంచి మనం ఏం చేస్తూ వచ్చాయంటే ప్రభుని యేసుక్రీస్తు వారు దాగు చోటగా నిలబడ్డాడు. ఏం వచ్చినా కూడా శత్రు సాతముడు ఏ దాడి చేసినా ఏమి చేసినప్పుడు కూడా అది ప్రభు యేసుక్రీస్తు వారి మీద పడాల్సిందే కానీ నీ మీద నా మీద పడదు. మరణ భయం నుంచి విడుదల, రెండవది శత్రు యొక్క భయం నుంచి విడుదల, మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ యొక్క దుప్పి ఆ యొక్క నీటి వాగుల్లో దాల్పున్నప్పుడు ఏం కనపడదంట? సింహానికి కనపరాదు, శత్రువు కనపరాదు. అదే విధానములు నీవు నేను కూడా యేసు ప్రభు యొక్క దాగు చోటులో మనం దాగి ఉన్నట్లయితే మన సాతానికి మనం కనపడం కానీ ఎవరు కనిపిస్తారంట? ప్రభుని యేసు క్రీస్తు వారు కనిపిస్తాం. ఆయన మనం కనపడం, ఎందుకంటే ఆయన దాచేస్తున్నాడు, ఆయన దాగు చోటుగా మనం పెడతా వచ్చినాడు. అనగా ఉదయకాలంలో ఆరాధించేదానికి వచ్చిన నీవు నేను కూడా శత్రు భయం తప్పించినాడు, మనల్ని తప్పించినాడు, ఆ యొక్క శత్రు కనిపించకుండా దేవుడు దాగుచోటు చేస్తూ వచ్చినాడు. ఇంకా మనం గమనించినట్లయితే దుర్గంధం వచ్చేదంట ఎక్కడి నుంచి? దుప్పి నుంచి. అదేవిధంగా సింహము నుంచి కూడా వచ్చేది. ఉదాహరణ గమనించండి, మన ఇళ్ళల్లో కుక్కలు కానీ పిల్లులు కానీ పెంచుతూ ఉంటాం మామూలుగా సహజంగా, ఏటి వాసన వస్తుందా కదా,
ఎంత నీటి కనబెట్టు ఎంత పెనలను కొట్టి ఏమైనా చేయగాక కుక్కల పెంచే ఇళ్ళకి వెళ్తే ఏమొస్తుంది వాసన వస్తుంది ఏమ రాదా వస్తుంది అట్లనే దుర్గంధం ఈ దుప్పి నుంచి దుర్గంధం ఆ యొక్క నీళ్ళలో వాగులు ఉండటం బట్టి దుర్గంధమైన వాసన ఏమి రాలేదు బయటకు రాలేదు అదే విధానంలో క్రీస్తులో మనం దాక్కున్నాం కాబట్టి మన పాపం యొక్క రోగం అంతా తీసివేస్తున్నాడు అందుకే నీ యొక్క పాపములు అన్నిటికీ నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం నీ పాపములు అన్నీ కూడా పడవేసిన అంటాడు మీకా గ్రంథంలో మనం గమనించినట్లయితే సముద్రం యొక్క అగాధములో నేను పడవేసినాను అంటాడు ఈ విధంగా చూసినట్లయితే ఈ పాపం యొక్క దుర్గంధమును మనల్ని ఏం చేసినాడైనా విడిపించేసాడు దూరం చేసినాడు ఎక్కడ తెలుసా యేసు ప్రభువులో దాగి ఉన్నప్పుడు నాలుగు మనం గమనించినట్లయితే ఈ పాపపు వాసన రాకుండా దేవుడు దూరం చేస్తూ వచ్చినాడు చివరిగా మనం గమనించినట్లయితే ఈ దుప్పి ఆ యొక్క శత్రు ఎప్పుడైతే ఓడిపోయిందో వెళ్ళిపోయిందో నెమ్మదిగా నీళ్ళలోంచి లేచి ఆ యొక్క నీళ్లు దాహం తనకి ఏదైతే ఉందో అంతా తాగేసిన తర్వాత ఆనందంగా గంతలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ కూని రాగాలు తీసుకుంటూ తన స్థలాన్ని తాను వెళ్ళింది కాబట్టి ప్రేమ నిశ్వాసిగా ఉదయకాలంలో వచ్చిన నేను కూడా కీర్తనాకారుడు ఇక్కడ కోరకుమారు రాస్తూ వచ్చినారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడం ఉందా ప్రభు యేసుక్రీస్తు అని దాగుచోటుగా చేసుకున్నావా దాగుచోటుగా చేసుకున్నట్లయితే ఉదయకాలంలో మనం దేవుని ఏం చేయాలా ఆరాధించాలి ఎందుకు తెలుసా మనల్ని తప్పించినాడు శత్రుభయం తప్పించినాడు దుర్గంధం నుంచి తప్పిస్తూ వచ్చినాడు ఇంకా మనం గమనించినట్లయితే పాప ఉపవాసం నుంచి మనం తప్పిస్తూ వచ్చినాడు ఇంకా చూసినట్లయితే ఏ యొక్క భయం తొలగించేసి మన యొక్క ఆత్మీయ దాహార్తి ఏదైతే ఉందో దాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క సువాసన ద్వారా మనకు చేస్తూ వచ్చినాడు అందుకే కొరింథ రాసిన మొదటి పత్రిక మనం గమనించినట్లయితే మీరు క్రీస్తుకు ఎటువంటి వారంట సువాసన అయి ఉన్నారు పాపం యొక్క దుర్గంధములు అనేది మనలను ఏం చేసినాడు ఆయన ఇప్పుడు తీసివేసినాడు కాబట్టి ఆయనలో ఉంటే మనకేముందంటే ఫలితం ఉంది ఆయనలో ఉంటే మనం ఫలిస్తాం ఆయనలో ఉంటే జీవం ఉంది అందుకే ఆ యొక్క సమర స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు అని శుద్ధం వ్యవహార సువార్త 4వ అధ్యాయం వ్యవహార సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నేను చూసినట్టు కొన్ని మాటలు ఇక్కడ చూద్దాం రండి 13-14 వచనం నిత్య జీవ ఊట మనకిచ్చినాడు అందుకంటాడు శ్రోత 14వ అధ్యాయంలో యేసు చెప్పిన నేనే మార్గమును జీవము జీవము జలపు ఊట దగ్గరికి మనం వచ్చినాం దుప్పేమో నీటి వాగుల కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ప్రాణ తను దక్కించుకుంటూ వచ్చింది అదే విధానంలో ఉదయ కాలంలో సాతానుడు ఎవరు మునుగుదా అని చెప్పి వాడు గర్జించ సింహంలో పరిగెత్త వచ్చినాడు అయితే వాళ్ళ గర్జ నుంచి మనం తప్పించినాడు వాళ్ళ కోళ్ళ తీసినాడు వాళ్ళ సిలువ కొట్టివేసినాడు తద్వారా నీకు నాకు విజయం ఇచ్చి ఆయన ఏం చేసినాడంటే ఆయన మనకు దాగు చోటు ఇచ్చి ఒక ఆశ్రయం ఇస్తూ వచ్చినాడు తద్వారా మనకు అన్ని విధాల్లో ఏ శిక్షా విధి లేకుండా చేస్తూ వచ్చినాడు ఎప్పుడంటే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నవా ఉన్నట్టయితే మంచిది ఒక లేకపోతే యేసుప్రభుని హృదయంలో చేర్చుకో యేసుప్రభు సొంత రక్షకుడు అంగీకరించు యేసుప్రభు యొక్క రక్తంలోని పాపంలో కడుగబడినట్లయితే నువ్వు ధన్యుడువు ధన్యురాలు కాబట్టి ఉదయ కాలంలో వచ్చిన నేను దేవుని ఆరాధించేదానికి వచ్చినాం మన దాగుచోటుగా ఆయన ఉంటూ వచ్చినాడు పాపం నుంచి విడిపిస్తూ వచ్చినాడు మరణం నుంచి విడిపిస్తూ వచ్చినాడు ఎంతమంది చనిపోవడం లేదండి ఎంతమంది లోకం వెళ్తూ ఉన్నారు ఈ కరోనా సమయంలో అయితే అనేక విధాలుగా ఎంతోమంది చనిపోయారు అయితే ఆ కరోనా మనకు రాకుండా ఆయన మనకు దాగుచోటుగా ఉంటూ వచ్చినాడు మళ్ళీ ఏం చేస్తూ వచ్చినాడు మరణపు వాసన మనకు రగలకుండా దేవుడు మనం విమోచించినాడు ఎంతమంది లోకంలో నీకు చెప్తూ వచ్చినాడు ఎల్ఎస్ ఆఫీస్లో మోసం చెప్తూ వచ్చినాడు ఆమె 3 మాస్కులు వేస్తుంది ఏమి ఒకటి కాదు 2 కాదు 3 మాస్కులు వేస్తుంది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేస్తే పనిచేయదని చెప్పి కోవాక్సిన్ వ్యాక్సిన్ వేపించుకునేదంట ఓ పవర్ఫుల్ అని చెప్పి నెలవుతుందని చెప్పి పట్టుబట్టి సెకండ్ వ్యాక్సిన్ కూడా వేపించుకునేది తిరిగింది అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగింది నాకేం కాదులే అనుకుని 3 మాస్కులు ఎప్పుడు తీదంట కుమార్తె కూడా డాక్టర్ ఒకే ఒక కూతురు డాక్టరు కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు హైదరాబాద్లో వెంటిలేటర్ మీద చనిపోయింది వ్యాక్సిన్ కూడా కాపాడలేకపోయింది అయితే నీ దేవుడు నా దేవుడు ఎట్లా ఉన్నాడండి ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా ఎన్ని మాత్రలు వచ్చినా ఏమొచ్చినా కూడా దేవుడు మనకు దాగుచోటుకుంటూ వచ్చినాడు అందుని బట్టి ఉదయకాలం దేవుని ఆరాధించాలా కౌరవ కుమారులు అంటూ వచ్చిన దేవా
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ముందు ఆశ ఉదయకాలంలో ఎటువంటి ఆశతో వచ్చినా దేవునికి మందిరానికి వచ్చినప్పుడు ఏం ఆశ ఉంది? దేవుని ఆరాధించాలా. ఈ దినము దేవుడు నీ ఆరాధన మీద ఆశనడుకోవడానికై, నీ ఆరాధన మీద సంతోషించడానికై, నీ ఆరాధన మీద ఆనందించడానికై దేవుడు కూడుకుంటూ ఉండగా ఏదో నిరుత్సాహం నిస్పృహతో ఏమీ లేకుండా ఊరికి ఏదో ఆరాధన చేసినట్టు లేకుండా దేవుని ఘనపరచరావాలి. దేవుడు సంతోషించేవాడుకు ఉండాలి. పరలోక రాజ్యంలోకి ఆనందం శాలంలో ఆరాధన బట్టి దేవుడు సంతోషించేవాడుకు ఉండాలా. కాబట్టి ఆ దుప్పి ఏ విధంగా తను కాపాడబడుతూ వచ్చింది శత్రువు నుంచి మనల్ని కూడా దాగుచోటుగా ఉంటూ వచ్చినాడు. మన శ్రమలలో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, ఇరుకల్లో, సమస్తములో ఆయన విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇవది కాలంలో ఆయన మనం ఏం చేయాలా? ఆరాధించాలా. దేవుడు ఆ విధంగా మనకు సహాయించినగాక. దేవుడు వాక్యం దీవించి లేచినప్పుడు ఒక పాట పాడుకుందాము. రండి బ్రదర్స్, రండి.